మొత్తానికి మరొక అంశంలోకి వెళ్దాం. మొత్తానికి ఎన్నికల వేళవా గులాబీ లీడర్లకు మహిళలు గుర్తొస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మొన్నటిదాకా మహిళల గురించి మాటే లేదు. అసలు మొదటి క్యాబినెట్లో ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు ఫస్ట్ టైం ప్రభుత్వంలో మహిళలే లేరు. ఈసారి అరాకొర ఏదో ఇద్దరు తీసుకున్నారు, కానీ వాళ్ళ గొంతు ఎక్కడా వినిపించదు, వాళ్ళు ఎక్కడా కనిపించరు. అసలు క్యాబినెట్లో వాళ్ళది ఎలాంటి అసలు నిర్ణయాలు ఉండవు, వాళ్ళ స్టాంప్ ఉండదు. ఒక చిన్న సలహా కూడా వారికి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. కానీ హుజూరాబాద్ ఎన్నిక రాగానే మహిళల ఓట్లు చాలా కీలకం. మహిళలు ఎవరికైతే ఓట్లు వేస్తారో వారిదే గెలుపు. మహిళలంతా ఈటల రాజేందర్ వెనుకనున్నారు అనుకున్నారేమో, కానీ పూర్తి స్థాయిగా మహిళలను ఆకట్టుకోవడానికి మొన్నటిదాకా మహిళలను విస్మరించిన వీరంతా కూడా పథకాల రూపంలో వాళ్ళకి అది చేస్తాం ఇది చేస్తామని హరీష్ రావు నేతృత్వంలో భారీ మీటింగ్, వారందరికీ ఏదేదో అనౌన్స్మెంట్ చేసినటువంటి పరిస్థితి. ఈ అంశంపై మాట్లాడదాం డీటెయిల్గా. మనతో పాటు మాట్లాడేందుకు సంధ్యారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే గీతామూర్తి మహిళా మోర్చా బీజేపీ నుంచి బీజేపీ అధ్యక్షురాలు మహిళా మోర్చాకు సంబంధించి మనతో పాటు జాయిన్ అవుతున్నారు. వెల్కమ్ అండి. నమస్తే అండి. ఎస్, మొదటగా గీతామూర్తి గారు ఏం చెప్తారు, ఇప్పటి వరకు గుర్తురానినటువంటి మహిళలు ఒక్కసారిగా హుజూరాబాద్ ఎన్నికల వేళ హుజూరాబాద్ నియోజకవర్గానికి మాత్రమే గుర్తొచ్చిన, మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు వారందరినీ ఎవరు పట్టించుకోవట్లేదు, కానీ కేవలం హుజూరాబాద్ మహిళలే గుర్తొచ్చినట్టు కనిపిస్తా ఉంది, ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సర్కార్కు, తెలంగాణ సీఎంకి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏకైక మహిళ కవితక్క. ఈ కవిత తప్పితే తెలంగాణ రాష్ట్రంలో మహిళలు లేరు, చిన్నపిల్లలు లేరు, అసలు మహిళలకు సంబంధించిన అంశాలే లేనట్టు ప్రవర్తిస్తున్నారు ఆయన. ఎన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఎన్నో రకాల చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలుపెట్టి పెద్దవాళ్ళ దాకా రకరకాల యాంగిల్స్ లో అత్యాచారాలు కావచ్చు, లేకపోతే లైంగిక వేధింపులు కావచ్చు, కరోనా టైంలో గృహహింస శాతం పెరగడం కావచ్చు, చాలా అంశాల్లో మహిళలు ఇబ్బంది పడుతున్న సంగతులు ఈ తెలంగాణ రాష్ట్ర సర్కార్కి కనిపించలేదు. ఈ కేసీఆర్కి అయితే కండ్లు కనిపించాయి, చెవులు వినిపించాయి. ధృతరాష్ట్ర పరిపాలన కన్నా అధ్వానమైన పరిపాలన ఏదైనా నడుస్తున్నది అని అంటే తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నది. ఇటువంటి పరిస్థితుల్లో మహిళల కోసం వీళ్ళు ఏం చేస్తున్నారు, అసలు కేంద్ర ప్రభుత్వం ఏదైతే డ్వాక్రా సంఘాలకు ఎస్ఎస్జీస్కి ఇచ్చిన ఫండ్స్ కూడా ఇవాళ వీళ్ళు ఇవ్వలేని పరిస్థితి. ఇవాళకి తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా ఇస్తున్నారు మహిళలకి అని అంటే కేంద్రం ద్వారా వస్తున్న ఫండ్సే, కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళల కోసం ఆలోచించే యోచననే లేదు. ఇప్పుడు ఓటర్లని, మహిళా ఓటర్లని ఆకట్టుకోవడానికి ఈయన ఆపరేషన్ ఆకర్ష్ అనే పథకాన్ని బాగా సమర్థవంతంగా నిర్వహిస్తారు. మనకు తెలుసు గతంలో నాగార్జున సాగర్ ఎన్నికల్లో ఎట్లాంటి హామీలు ఇచ్చాడు, అంతకుముందు దుబ్బాక ఎన్నికల్లో ఎలాంటి హామీలు ఇచ్చాడు, దాని తర్వాత దాన్ని ఏమైనా నెరవేర్చిండాలంటే మనందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో ఓటర్ల నోట్లో మట్టి కొట్టడం తప్పితే, ఈ రాష్ట్ర ప్రజల నోట్లో మట్టి కొట్టడం తప్పితే ఈ తెలంగాణ సీఎంకి ఏమీ చేత కాదు, అది ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు కొత్తగా మహిళల కోసం డాక్రా ఉండాలని, లేకపోతే మహిళ ఓటర్లని ఆకట్టుకోవడానికి డబ్బులు వెదజల్లడానికో, లేకపోతే జిమ్మికులు కానీ ఈటల రాజేందర్ ని ఓడించడం అన్నది కల్లా భారతీయ జనతా పార్టీ జెండా ఎగర వేయబోతున్నది హుజూరాబాద్ లో. ఆయనకి భయం పట్టుకున్నది ఎందుకంటే దుబ్బాకలో మామ అల్లుళ్ళు ఇద్దరు కలిసి బావ బామర్ది కలిసి కూర్చొని అక్కడ అన్ని చేసినా కూడా కేసీఆర్ నియోజకవర్గము, అల్లుడు మామ నియోజకవర్గము, అల్లుడు నియోజకవర్గం అయినా కూడా అక్కడ దుమ్ము రేపేసిన సంగతి తెలుసు ఆయనకి. నాగార్జున సాగర్ లో కూడా ఓటర్లకి వందల కోట్ల రూపాయలు అక్కడ చేయలేకపోయినారు. ఇవాళ డబ్బులు పంచిపెట్టి ఏమైనా చేస్తామనే ఒక ఆలోచనతో తప్పితే ఇంకోటి ఏం లేదు. హుజూరాబాద్ లో కూడా ఎట్టి పరిస్థితుల్లో గ్రామీణంలో మహిళలు కానీ, లేకపోతే ప్రతి ఒక్క ఓటర్ని అడిగినా కూడా ఈటల రాజేందర్ గెలవబోతున్నాడని సర్వేలు చెప్తున్న క్షణంలో ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు కుల సంఘాల పేరుతోని దళిత బంధని, ఆ బంధని, ఈ బంధని పెడుతున్నాడు. ఎన్ని బంధులు పెట్టినా కూడా కేసీఆర్ కేల్ కథం దుకాణం బంద్ అయిపోతున్నది. ఆ సంగతి ఆయన గుర్తు పెట్టుకోవాలి. ఆయన దుకాణం బంద్ అయిపోతున్నది కాబట్టి ప్రజల్ని ఆకర్షించుకోవడానికి రకరకాల జింబుకులు వేస్తున్నాడు. తప్పితే కేసీఆర్ కి ఇప్పుడు ఎట్లుందంటే నడమంత్రం కనిపిస్తున్నది. అటు స్వర్గం లేదు, ఇటు కింద భూలోకం లేదు, మధ్యలో ఊగులాడుతున్నాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అట్లా ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియక ఇప్పుడు ఇన్ని రోజులు హరీష్ రావు ఏమన్నా సిద్దిపేట దాటి బయటకు వచ్చిండా, హుజూరాబాద్కి వచ్చిండా, రాలేకపోయిండు. ఎందుకోసం అంటే అక్కడ సర్వేలు చెప్తున్నాయి, ఇంటెలిజెన్స్ ని పెట్టిండు, ప్రతి ఒక్కరిని దింపిండు, ఏమైనా గెలిచే ఛాన్స్ ఉందా, సర్వేలు చేయొచ్చా, ఎట్లనైనా గెలుస్తామా, మేము ప్రజలు ఏమైనా ఆకట్టుకునే ప్రయత్నాలు ఉన్నాయా, కొత్త లీడర్ ఏమన్నా దొరుకుతాడా, గట్టి ఫైట్ ఏమన్నా ఇయ్యచ్చా అని అంటే అసలు క్యాండిడేట్ దిక్కులేడు కదా. ఇప్పటి వరకు ఎవరు లేరు అక్కడ. దొరకనప్పుడు ఏం చేస్తున్నాడంటే ఓటర్లని ఎట్లా ఆకట్టుకోవాలి, ఓటర్ల కోసం ఏ రకమైన ప్రయత్నాలు చేయాలి. ఎందుకు ఇవాళ దళిత బంధు ఒక హుజూరాబాద్కే పరిమితమైందా, ఏం మిగతా నియోజకవర్గాలు పాపం తీసినాయా, తెలంగాణ రాష్ట్రంలో దళితులు లేరా, ఇవాళ దళిత సోదర సోదరిమణుల పైన అన్ని రకాల అత్యాచారాలు జరుగుతున్నాయి, వీళ్ళపైన ఎన్నో రకాల దాడులు జరుగుతున్నాయి, మరి ఎందుకు ఇన్ని రోజులు ఎందుకు కేసీఆర్ మాట్లాడలేదు, ఇన్ని రోజులు ఈ అరిష్ట పెట్టుకుండు, ఈ అల్లుడు దాక్కున్నాడా, ఇన్ని రోజులు ఇప్పుడు గుర్తొచ్చిందా,
ఏనాడన్నా ఈ కేసీఆర్ పోయి అంబేద్కర్ కి వర్ధంతి జయంతి ఉత్సవాలలో పాల్గొన్నాడా, లేకపోతే అంబేద్కర్ మెడలో ఏమైనా పులిహారాలు వేసిండా, లేకపోతే జయంతి ఉత్సవాలలో పాల్గొన్నా? అంటే మొత్తానికి గీతామూర్తి గారు నిజంగానే హీటర్ రాయిన తర్వాత ఇదంతా మార్పులు వచ్చినాయి, అంత చర్చ జరుగుతూనే ఉంది. మీరు లైవ్ లోనే ఉండండి, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. సంధ్యారెడ్డి గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కూడా మనతో పాటు లైవ్ లో ఉన్నారు. సంధ్యారెడ్డి గారు, మీరేం చెప్తారు ఓవరాల్గా హుజూరాబాద్లో జరుగుతున్నటువంటి తీరు, ఎన్నికల తీరు, ఈరోజు మహిళలకు వరాలు, మహిళలతో మీటింగు, అసలు మొన్నటిదాకా మహిళలు గుర్తు రాలేదు, 7 సంవత్సరాలు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో, వరుసగా 2వ సారి కూడా వచ్చేసి, కానీ 2 సార్లకు 7 సంవత్సరాలు కంప్లీట్ అయినా కూడా ఎలాంటి మహిళలకు గౌరవం లేదు, వారికి రావాల్సినటువంటి బకాయిలు లేవు, రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకు వడ్డీలు కూడా చెల్లించకుండా దాదాపు 1,661 కోట్ల బ్యాంకులకు చెల్లించాల్సినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం వడ్డీలు చెల్లించకపోవడంతో మహిళలను వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది బ్యాంకులన్నీ కూడా. ఈరోజు వారికి వడ్డీలకు దానికి సంబంధించినటువంటి బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఒకటండి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి 2018 వరకు కూడా మహిళలకు స్థానం కల్పించలేదు ఈ ప్రభుత్వం, అది అందరికి తెలిసిందే. ప్రతిపక్షాల మెంబర్ పడ్డ తర్వాత వాళ్ళు అప్పుడు తెలంగాణలో మహిళల మీద వాళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా ఒక మహిళా మినిస్టర్ ఇవ్వలేదు, వాళ్ళకి మహిళలకు స్థానం కల్పించలేదు. సో 5 సంవత్సరాల తర్వాత అట్ ద సేమ్ టైమ్ ఇది ప్రతిపక్షాలం అనుకోనియండి, అన్ని పార్టీలు వెళ్ళి కలిసిన తర్వాత ఈ సబితా ఇంద్రారెడ్డి గారికి మినిస్టర్ ఇచ్చిండు, సత్యవతి రాథోడ్ గారికి ఇచ్చారు. కానీ ఈ సబితా ఇంద్రారెడ్డి ఎవరండి? కాంగ్రెస్ నుంచి వచ్చినామే. సత్యవతి రాథోడ్ ఎవరండి? టీడీపీ నుంచి వచ్చినామే. అంటే టీఆర్ఎస్ పార్టీలో మహిళలకు స్థానం లేదా అని నేను, టీఆర్ఎస్ పార్టీలో మహిళలకు ఎందుకు స్థానం కల్పించడం లేదు అది 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 కేసీఆర్ గారు చెప్పాలి, అలా హరీష్ రావు గారు చెప్పాలి. హరీష్ రావు గారు గతంలో నేను 3 సంవత్సరాల క్రితం 2వ సారి అధికారంలోకి వచ్చినాక ప్రతి డ్వాక్రా మహిళకి 10 లక్షల రుణాలు ఇస్తామని చెప్పేసి పెద్ద పేపర్లు నా దగ్గర అన్ని ఎవిడెన్స్ తో సహా ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా 10 లక్షల రుణం కాదు, 10,000 రూపాయల రుణం రావడానికి కూడా చాలా కష్టంగా ఉంది, బ్యాంకర్స్ ఒప్పుకోవట్లేదు. అంటే మహిళలను అక్కడ మహిళలను ఆకాశంలో సగభాగము ఓట్ల కోసం యూజ్ చేసుకుందామని చెప్పేసి ఈయన ఇప్పుడు అల్లుడు దిగిండు. మరి ఇన్ని రోజులు హరీష్ రావు 3 సంవత్సరాల క్రితం ఇచ్చిన హామీ మహిళల పక్షాన ఏమైంది అనేది చెప్పాలి, ఇది నగ్న సత్యం. డ్వాక్రా మహిళలు ఈ రోజు హరీష్ రావు ఇచ్చిన పిలుపు మేరకు ఆ రోజు చాలా సంతోషపడ్డారు, వస్తుందేమని చూసింది. కానీ ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే పావుల వడ్డీ పడ్డది తప్ప ఇప్పటి వరకు కూడా 7 సంవత్సరాల నుంచి, ఎందుకంటే నేను మహిళా సమైక్యలో పనిచేసిన, ఇప్పుడు నాకు సమైక్య వాళ్ళతో కూడా టచ్ లో ఉన్నాము. మేము డ్వాక్రా గ్రూప్ లో ఎప్పుడో 98 మన 99 చంద్రబాబు ఆమాయంలో ఉన్నప్పుడే మేము డ్వాక్రా గ్రూప్ లో చేరినాం. సో మాకు దాని గురించి క్లియర్ గా తెలుసు, మేము ఎవిడెన్స్ చూపించగలుగుతాము, ప్రతి బ్యాంక్ దగ్గర రమ్మనండి. ఈ రోజు ఆయన మహిళలను గాలమేద్దామంటే ఓట్ల కోసం మీరు వాడుకున్నంత మాత్రాన్ని ఇక్కడ నమ్మే వాళ్ళు ఎవరు లేరు. ఇంకొకటి అండి, మహిళల కోసం కేటాయించిన నిధులని ఇప్పటి వరకు ఒక 50% మనకు ఉంది, మరి అదేమైనా రిలీజ్ చేశారా? అంటే ఏది ఎక్కడ లేదు, కేసీఆర్ ప్రభుత్వం లేదు. ఇంకొకటి అండి, ఇప్పుడు శ్రీకాంతాచార్య వాళ్ళమ్మ ఆమె ఒక మహిళనే కదా, మరి ఆయన త్యాగాల గడ్డ, త్యాగాల తెలంగాణ కోసం కొడుకు త్యాగం చేసిండు, మరి చేసినప్పుడు ఆ మహిళను తీసుకుపోయి నిజంగా నీకు చిత్త హరీష్ రావుకు చెప్తున్నా నేను, సరే మీ మామ కంటే ఎట్లా లేదు, మహిళల మీద గౌరవం లేదు, మహిళలకు స్థానం కల్పించడు తెలంగాణలో, అత్యాచారాలు జరుగుతున్నా పట్టించుకోడు, ఆ మహిళా పోలీసుల మీద దాడులు జరుగుతున్నా వాళ్ళ మీద వేరే వాళ్ళు వచ్చి అది చేసినా కూడా నువ్వు పట్టించుకోవు, చిన్నపిల్లల మీద జరిగినా పట్టించుకోవు, ఎవరిని పట్టించుకోకున్నా కనీసము మన ఈరోజు శ్రీకాంతాచార్య వాళ్ళ అమ్మని తీసుకుపోయి హుజూరాబాద్ లో పెట్టు చూద్దాము, పెట్టి గెలిపించుకుంటావు, మామల్లుడు గెలిపించండి, పెట్టండి. ఇప్పటి వరకు మీకు క్యాండిడేట్ దొరకలేదు, కానీ మొన్నటి వరకు ఏమో దళిత బంధు అని చెప్పేసి హుజూరాబాద్ లో దళిత బంధు స్టార్ట్ చేసిండు, ఇప్పుడు వెళ్ళేసి కొత్త డ్రామా ఏంది, అల్లుడు ఏం చేసిండు నువ్వు అని చెప్పి అల్లుడు ఇంకో అందరు పోయిండ్రు, లాస్ట్ ఒక హరీష్ రావే మిగిలిండు, పోయి ఇప్పుడు మహిళలతోనూ కూర్చున్నాడు. మీకు మేము 10 లక్షల రుణాలు ఏమైందని ఆయన చెప్పాలి, చెప్పి మాట్లాడాలి, అప్పుడు ఓట్ అడగాలి. ఓట్ల కోసము మీ ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఇక్కడ ఎవరు ఊరుకున్నారు, ఎవరు కూడా లేరు. ఇంకొకటి అండి, టీఆర్ఎస్ లో మహిళలకి, టీఆర్ఎస్ లో కాదు రాష్ట్రంలో ఎట్లాగో మహిళలకి ఆయన స్థానం కల్పించాడు, మహిళలకు ఆయన గౌరవం లేదు. అట్లీస్ట్ ఉద్యమం చేసిండు, ఇదే చేతనే వంట చేసిండు, వార్పు చేసిండు, ఉద్యమాలు చేసిండ్రు, మరి ఇదే మహిళలము మేము దాదాపు 50% ఉన్న మహిళలకు మాకు స్థానం కల్పించకుండా టీఆర్ఎస్ ప్రభుత్వంలో చెప్పండి ఇప్పటికే దాదాపు 450 కోట్ల మహిళా సంఘాల పొదుపు సొమ్మును కూడా కేసీఆర్ సర్కారు మాయం చేసింది, దానికి సంబంధించినటువంటి చర్చ కూడా నడుస్తుంది, వాటన్నిటి గురించి చెప్పకుండా ఓట్ల గురించి మాత్రమే మహిళలు గుర్తొచ్చురు అనేటువంటి అంశాలు. కేవలం 450 కోట్లే కాదు, అభయహస్తం పథకాన్ని ఎత్తేసారు, ఇట్లా మహిళలకు సంబంధించిన అనేక అంశాలను నిర్లక్ష్యం చేసి ఈరోజు మహిళల ఓట్లు కావాలని వస్తున్నటువంటి సందర్భం వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడే కాదండి, గతంలో కూడా అదే చేసిన మహిళలకు ఓట్ల దగ్గరకు వచ్చేసరికి మహిళలను గుర్తిస్తారు,
కేసీఆర్ ప్రభుత్వానికి ఇచ్చింది అదే. అన్ని పార్టీలను పోల్చుకున్నట్టయితే టిఆర్ఎస్ ప్రభుత్వం ఇవే కాదండి, చాలా నిధులు సహా చేసిండ్రు, ఎక్కడ కూడా బడ్జెట్ లేదు. మీరు ఏ డిపార్ట్మెంట్ వెళ్ళి చూడండి, ఎక్కడ నీళ్లు బడ్జెట్, ఎవరికి గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు లేవు, అవుట్ సోర్సింగ్ వాళ్ళకైతే మూడు నెలల నుంచి లేవు, అన్ని నిధులు మింగేసిండ్రు. తెలంగాణ మళ్ళీ ఏమనంటే మాది గొప్ప రాష్ట్రం అని చెప్తారు. మీరు ఇంకొకటి అండి, నేను ఒకటి అడుగుతున్నాను, టిఆర్ఎస్ లో మహిళలు ఏం చేస్తున్నారండి నాకు అర్థం కాదు. ఇప్పుడు టిఆర్ఎస్ లో మహిళా అధ్యక్షురాలు ఎవరు? గుండు సుధారాణి. గుండు సుధారాణి ఎవరు? టిడిపి నుంచి వచ్చింది. ఇది 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 ఎందుకంటే తెలంగాణ మహిళలకు తెలవాలండి. హుజరాబాద్ మహిళలు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ మహిళలకు తెలవాలి, నగ్న సత్యాలు మనం మాట్లాడుకోవాలి. అంటే నీ టిఆర్ఎస్ పార్టీలో మహిళలకు ఆత్మాభిమానం లేదు, వాళ్ళకి గౌరవం లేదు. అంతెందుకండి, ఇన్నిసార్లు ఇదే రాజ్ న్యూస్ లో ఎన్నో సందర్భాలలో మనం మాట్లాడుకున్నాము, ఒక్క మహిళ నన్ను వచ్చి రాజ్ న్యూస్ వచ్చేసి టిఆర్ఎస్ తరఫున మాట్లాడుతుందా? అంటే టిఆర్ఎస్ లో ఎవరు మాట్లాడకూడదు, మహిళ ఎదగకూడదు, మహిళను అణగదొక్కాలనేది ఇది ఒక్కటికే మనము 100% ఇది ఒకటి మనం ఎగ్జాంపుల్ చూపించుకోండి. గీతామూర్తి గారిని అడుగుదాం. గీతామూర్తి గారు, గీతామూర్తి గారు, మహిళలు అంటే అంత అమాయకురాల్లా? అసలు ఏది చెప్పినా నమ్మేస్తారా? ఇంట్లో ఉంటారు కదా, ఏది చెప్పినా నమ్మేస్తారు అనేటువంటిది అనుకునేటువంటి పరిస్థితి ఇంకా ఉందా? అసలు ఇల్లు నడిపేదే మహిళ, ఇప్పుడు ఈరోజు టిఆర్ఎస్ మాటలు నమ్మే పరిస్థితి ఉందా? అసలు ఇవాళ కేసీఆర్ కి పంగనామాలు దుబాక్ ఎలక్షన్ తో మొదలైనాయి. దుబాక కూడా కాదు, కవిత నియోజకవర్గం, ఎంపీ నియోజకవర్గం, ధర్మపురి అరవింద్ ఎప్పుడైతే పంగనామాలు కేసీఆర్ కి పెట్టడం మొదలు పెట్టినో, మహిళల్ని అంత ఈజీగా పడగొట్టడం అంత ఇదేమంటారు మామూలు విషయం కాదు. మహిళలకి ఆలోచన శక్తి తక్కువని, లేకపోతే ఏదైనా అది ఇచ్చేస్తే చాలునని, మహిళలకు సంబంధించి ఏదంటే అది ఆశీర్వదిస్తే చాలని అనుకోవడం భ్రమ. మహిళలకు ఉన్న శక్తి సామర్థ్యాలు కానీ ఆలోచన శక్తి కానీ ఎవరు ఊహించలేని అటువంటిది. ఒక్క మహిళ ఇవాళ ఎడ్యుకేటెడ్ అయ్యింది అంటే మొత్తం కుటుంబం అంతా ఎడ్యుకేటెడ్ అయింది, ఇంటికి దీపం ఇల్లాలనేది ఉట్టిగా రాలేదు. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నది ఏంటిదంటే, మహిళలు ఇప్పుడు ఈయనకు మహిళలంటే గౌరవం అంటే, మొన్న నా హాలియా బహిరంగ సభలో పోడు భూముల సమస్యల కోసము వాళ్ళ సమస్యలు ఏమున్నాయి చెప్పుకోవడానికి వస్తే ఆ సమస్యలు వచ్చిన మహిళల్ని కుక్కలని పోల్చిండి ఈయన. మహిళలంటే ఏం గౌరవం ఉన్నది? నిన్న మొన్న ఎర్రబెల్లి దయాకర్ ఆయన ఆయన ఖాతాలో ఉన్న మనిషే, ఆయన యథారాజా తదా ప్రజ అన్నట్టు ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయన మంత్రివర్గంలో ఉన్న మనిషే, ఒక అధికారిని, గ్రూప్ వన్ అధికారిని అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తి. దాని తర్వాత అది మర్చిపోకుండా ముందే కమలాపూర్ లో ఒక మహిళా ఎంపీని పోలీసుల చేత డయాస్క్ పెట్టి గెంటి చేసిన పరిస్థితి. ఇటువంటి సమయం లోపల అసలు వీళ్ళు మహిళలకి ఇస్తున్నది ఏంటిది? వీళ్ళు మహిళలకు ఇస్తున్న గౌరవం ఏంటిది? వీళ్ళు అంటే గీతామూర్తి గారు, ప్రజలకి ఇవన్నీ గుర్తుంటాయా? ప్రజలకి ఇవన్నీ గుర్తుంటాయా అనేటువంటి అనుకునే ప్రమాదం కూడా ఉంది కదా. ఏదో ఆ టైంలో మాట్లాడతారు, అయిపోయింది ఎలక్షన్ టైంలో చెప్తే మళ్ళీ నమ్ముతారు మహిళలు, ఏం చేస్తారు అని. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సర్కార్ మీద ఒక్క సెక్టార్ అన్నట్టు లేదు, అంగన్వాడీలు మొత్తం కోపావేశంలో ఉన్నారు. అంగన్వాడీలకు సంబంధించిన ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఏమి ఇవ్వలేదు. ఆశా వర్కర్లు అలాగే ఉన్నారు. ఇవాళ కరోనా సమయం లోపల వైద్య సిబ్బందికి సంబంధించి 1640 మందిని ఇవాళ తీసుకొని కరోనా సమయంలో సేవలు అందించుకొని వాళ్ళకి పంపించేసిన సంగతి మనం మర్చిపోదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 16,000 మందికి ఇవాళ కాంట్రాక్ట్ పీరియడ్ కాగానే తీసుకుపడేసాడు మీకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి. ఇవాళ వైద్య సిబ్బందికి నేను మొత్తం మీకు ఉన్నాను, మీకు అన్ని ప్రైవేట్ గా ఉన్నాయని నేను పర్మనెంట్ చేస్తానని చెప్పిండు, అది ఇదైపోయింది. ప్రైవేట్ టీచర్లకు నెలకు 2,000 రూపాయలు ఇస్తానన్నాడు, ఇంతవరకు ఇయ్యలేదు. అలాగే ఏ దానికి సంబంధించి ఇవాళ ఐకేపీ సెంటర్ లో ఉన్న మహిళలందరినీ తీసేశాడు, డాక్టర్ సంఘాల్లో ఉన్న మహిళలందరినీ ఐకేపీ సెంటర్ లో ఉన్న వాళ్ళందరినీ. ఎవరికేం చెప్పినా నమ్మట్లేదు. ఈటల విజయం ఖాయమైపోయింది, వస్తున్నటువంటి రిపోర్ట్లు అనేటువంటిది అది గుర్తించే. ఇక చివరగా ఎక్కడ దిక్కు లేక మహిళల్ని పట్టుకుందాం, కనీసం మహిళా ఓటు, సగం ఓటు బ్యాంక్ ఉంటుంది మహిళలదని, అట్లా మహిళల దగ్గరకు వస్తున్నారని అనుకోవచ్చా? ఎవరి దగ్గరకు వచ్చినా కూడా తెలంగాణ అక్కడ హుజూరాబాద్ లో మీరు మహిళల్ని కూడా అడుగుతున్నారు, మీ మీడియా ద్వారా చాలా మంది చాలా ఛానల్స్ ద్వారా బయటకు వస్తున్నది. మేము కేసీఆర్ వస్తే కనుక ఖచ్చితంగా వెనక్కి వెళ్ళగొట్టేస్తాము, మాకేసింది లేదు, ఏం పెట్టింది లేదు, మా మేము ఇక్కడ ఈటలకే మేము ఘన విజయం ఇవ్వబోతున్నాము, భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తికే మేము ఓటేస్తున్నామని బహిరంగంగా వీడియోలు పెడుతున్నారు. ఎన్ని రకాల సర్వేస్తున్నాడంటే సివిల్ డ్రెస్ లో వచ్చి సర్వేలు కూడా చేస్తున్నారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు, పోలీసులు అందరు అక్కడ పోలీసులు. ఇక వీళ్ళు ఏంటంటే సిఆర్పిఎఫ్ పోలీసులు కూడా వచ్చి అక్కడ చేస్తున్నారంటే ఎన్ని రకాలుగా జిమ్మికులు వేస్తున్నారు మనకు అర్థమవుతుంది. ఎన్ని రకాలు వేసినా కూడా ఖచ్చితంగా అక్కడ భారతీయ జనతా పార్టీనే గెలవబోతున్నది. ఈటల రాజేందర్ గారు గెలుపు ఖాయం. ఇవాళ కేసీఆర్ మామ అల్లుడిది కేల్కతం దుకాణం బంద్ అయిపోయింది. నిజమండి, పరిస్థితి అలాగే కొనసాగుతా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మహిళలను అంత తక్కువ అంచనా వేయడానికి వచ్చిన పరిస్థితి లేదు, మహిళలకు అన్ని గుర్తున్నాయి. ఇది పరిస్థితి, మహిళల్ని మోసం చేసినటువంటి కార్యక్రమం జరుగుతున్నటువంటి అభిప్రాయం అయితే వ్యక్తమవుతా ఉంది.